లేదా మీకు? ఉన్నా ఉంటే ఉన్నా లేనట్టు. తిన్నదా? తిన్నదా? ఏం తిన్నా? తిన్నదా? ఏదో తిండేరే అనుకొని ఫుడ్ ఇస్తామన్నా. అదే ఏ ఊరు అని అడుగుతున్నా మీకు. ఎందుకట్లా? ఎందుకట్లా అంటే కొడుకులు పెళ్లి చేసినా బిడ్డ పెళ్లి చేసినా అన్ని చేసినా లాస్ట్కు ఈ పరిస్థితి అయిపోయింది. మాకు ఈ పరిస్థితి మరి రానియారా నీకు వాళ్ళు? రానియాడు కాదు కానీ మేము పోతే మా కోడలు కూడా చేస్తుంది. ఎందుకు? ఎందుకంటే మీ అమ్మమ్మ నాయన ఉండద్దు అని. అట్లనా? పెద్ద మాసం అయిన కష్టం లేవు, ఒక రూపాయి వరాలు ఉన్నాయి అట్లా. మరి మీకు తినడానికి రోజు ఎవరు ఇస్తారు? మరి ఇక్కడ 5 రూపాయలు అన్నం తింటాం కింద. 5 రూపాయలు అన్నం తింటారు? మరి ఆ 5 రూపాయలు ఇంకా మీకు ఉండవు కదా, ఎట్లా చేస్తారు మరి? ఇంకా లేకపోతే ఏం చేస్తాం? భగవంతుడు గిడా కూర్చొని అడుక్కుంటాం. బాగానే వస్తాయి మరి అడిగితే? అడుక్కుంటే బాగానే వస్తాయా? వస్తాయంటే ఎంత నాంత వస్తాయి, ఇక 100 50 ఏం రావు కానీ పడ్డప్పుడు ఏం భోజనం మటుకు ఖర్చులకు వస్తాయి. అట్లనా? మరి ఇప్పుడు మధ్యాహ్నం మార్నింగ్ తిన్నారా ఏమన్నా? మార్నింగ్ టిఫిన్ చేయం, మధ్యాహ్నం అన్నం తింటాం. ఇప్పుడు తినేసి పన్నారు అయితే? అమ్మా నువ్వేం చేసావమ్మా? అన్నం ఇస్తాం మా, ఫుడ్ ఇస్తాం, మంచిగా ఫుడ్ పెడతాం. తిన్నారా? తిన్నావా నువ్వు? తినేవా అనుకున్నా. ఇక్కడ హైదరాబాద్ అనేది? హైదరాబాదేనా? నాది ఇక్కడనే. అదే అన్నం తిన్నారా అమ్మా? మీరు తెచ్చిస్తాను ఫుడ్ తెచ్చి మళ్ళా తింటాం. తెచ్చిస్తాను అలే వాళ్ళు మీ ఆయననా? సరే ఫుడ్ తెచ్చిస్తూ ఉండండి. మిషన్కల్ ఇస్తారు ఇట్లానే 1 రూపాయి 2 రూపాయలు ఏరేంటికి ఇస్తారు? కొడుకులేడు బిడ్డ ఉండదు. బిడ్డ ఆడ ఇంటికాడ ఉండదు, అల్లంబాడలో ఉంటది, పని చేస్తారు చట్నీస్ లో. బిడ్డ దగ్గరే ఉంటుంది కొడుకు. పెడతారు 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 కొడుకు పెడతారు. మన చాయ్ పాని వద్దా మాకు ఆడ ఎల్లంబండలో. ఇల్లు కిరాయి తీసుకున్నాం సార్, భాస్కర్ సార్ దగ్గర కిరాయి తీసుకున్నాము. 200 కొడుక. మా సార్ వాళ్ళు మంచి వాళ్ళు ఉండాలి. తింటా కొడుక మిషన్ తో ఇస్తారు బో ఇక్కడికి తింటా. తింటా కొడుక మీరు ఇచ్చి కొడతారు కదా, ఇచ్చిపోయినారు తింటా. బిస్కోట్లు ఇచ్చిపోయినారు, షేప్ ఇచ్చినారు తిన్నా. నీకు కొడుకులు ఉన్నారు కదా? కొడుకులు లేరు, బిడ్డలు ఉన్నారు. పెళ్లి అయింది మరాలి? పెళ్లి అయింది, బిడ్డ ఉండదు. సరే సార్, నీకు బిర్యానీ తింటావా? సార్ నైట్ లో తిను తెచ్చిస్తే ఇప్పుడు. సరే పూట ఇదే కదా, ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సాగదా, ఇదే కదా.